మరిన్ని వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః, శ్రీ మహాసరస్వత్యై నమః, ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ అఫీషియల్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2019 జూన్ నెలలో కన్యారాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ఈ వీడియో చూడడానికంటే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ సింబల్ కనిపిస్తుంది, బెల్ సింబల్ కూడా టచ్ చేయండి. కన్యారాశి వారిని కనుక తీసుకున్నట్లయితే ఈ మాసంలో వీరికి ఒక్క శనిగ్రహం మినహా మిగిలినటువంటి గ్రహాల యొక్క అనుకూలత బాగానే ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే కన్యారాశి వారికి శని 4వ స్థానంలో, అంటే అర్ధాష్టమంలో చతుర్థ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత కొద్దిగా ప్రతికూలమైనటువంటి ఫలితాలు, పనులలో ఆలస్యం అనేటటువంటిది కలుగుతూ ఉంటుంది. మిగిలినటువంటి గ్రహాలను మొత్తాన్ని కనుక పరిశీలించినట్లయితే గోచార రీత్యా కన్యారాశి వారికి ఈ మాసం అంతా కూడా దాదాపుగా అనుకూలమైనటువంటి ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. అన్ని గ్రహాల యొక్క అనుకూలత కూడా ఈ మాసంలో వీరికి చక్కగా ఉంటుంది. చేసేటటువంటి పనుల్లో కొద్దిగా ఆలస్యం అవుతుంది అనిపిస్తున్నప్పటికీ పనులు పూర్తి కాకపోవడం అనేటటువంటి సమస్య అయితే ఉండదు. కాబట్టి చేసేటటువంటి పనుల్లో కొద్దిగా నిబద్ధతతోటి చేయడం అవసరం. అంటే మనము చేసేటటువంటి పనులు నిబద్ధతతోటి, కమిట్మెంట్ తోటి లేదా డెడికేషన్ తోటి కనుక చేసినట్లయితే ఖచ్చితంగా మంచి విజయాన్ని అనేటటువంటిది పొందుతాము. ఇక ఎవరైతే ఉన్నత స్థానం కోసం, ఉన్నత స్థాయి కోసం ప్రయత్నిస్తూ ఉంటారో, అంటే ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, ఏదైనా చేసేటటువంటి వృత్తిలో కానీ, ఎవరైతే మంచి పొజిషన్ కోసం వెళ్ళాలి, బాగా మంచి స్థానాన్ని సంపాదించాలి అని, అంటే కొంతమందికి అయితే పేరు ప్రతిష్టలు కావాలని కోరుకుంటూ ఉంటారు, కొంతమంది డబ్బు కావాలని కోరుకుంటారు, కొంతమంది అయితే ఇక మంచి పేరు ప్రతిష్టలతో పాటు ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు, లేదా ప్రజాసేవ కోసం పోరాడేవాళ్ళు, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి మార్గాన్ని ఎంచుకుంటూ ఉంటారు. మీరు ఏ మార్గంలో ఉన్నప్పటికీ, మీరు ఏ దారిలో వెళుతున్నప్పటికీ, ఫస్ట్ ఈ మాసం అంతా కూడా మీ మీద మీరు నమ్మకాన్ని అట్టిపెట్టుకోవాలి. మీరు చేసేటటువంటి పనులు, మీరు వేసేటటువంటి అడుగు మీ విజయాన్ని తెలిపే విధంగా ఉంటాయి. మీరు బాగా బలమైనటువంటి నమ్మకంతో, ఆత్మవిశ్వాసంతో కనుక అడుగులు ముందుకు వేస్తూ ఉన్నట్లయితే పనులలో ఆటంకాలు కలిగినప్పటికీ ఆటంకాలు వాటంతట అవే దైవ బలం చేత తొలగిపోతూ ఉంటాయి. ఇక ఆ పనులలో ఆటంకాలు తొలగి ముందుకు వెళ్ళటం వల్ల ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందటానికి, ఉన్నతమైనటువంటి స్థితిని పొందటానికి మీకు చాలా అనుకూలమైనటువంటి మార్గం ఏర్పడుతుంది. ఎవరైతే ఈ కన్యారాశిలో ఉన్నటువంటి వారు చాలా రోజుల నుంచి వివాహం కాక వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తూ ఉన్నారో, అటువంటి వారికి ఈ మాసంలో చక్కగా మీరు కనుక కొద్దిగా కనుక ప్రయత్నించినట్లయితే ఈ మాసంలో వివాహ ప్రయత్నాలు, మీరు చేసే వివాహ ప్రయత్నాలు చక్కగా సిద్ధిస్తాయి. అంటే వివాహ ప్రయత్నాలు అనుకూలం అనేటటువంటిది కలుగుతుంది. తప్పకుండా ఈ వివాహ ప్రయత్నాల వలన, అంటే వివాహం కుదరడం అనేటటువంటిది మీకు జరుగుతూ ఉంటుంది. ఎవరైతే విద్యార్థులను కనుక తీసుకున్నట్లయితే, గోచార రీత్యా కనుక పరిశీలించినట్లయితే కన్యారాశికి అధిపతి అయినటువంటి బుధుడు కూడా ఈ మాసంలో 16వ తేదీ, ఈ మాసంలో 2వ తేదీ నుంచి మీకు మిథున లగ్నంలో, అంటే దశమ స్థానంలోకి వస్తాడు. కాబట్టి ఈ కన్యారాశి వారికి విద్యా విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, ఈ మాసంలో మీరు చేసేటటువంటి పనులలో లోపం లేకుండా కనుక ప్రయత్నిస్తే కన్యారాశి వారిలో, కన్యారాశిలో చదువుకుంటున్నటువంటి వారికి విద్యాయోగం కలుగుతుంది, ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి ఉద్యోగ యోగం కూడా కలుగుతుంది. అంటే తప్పక ఉద్యోగం అనేటటువంటి సిద్ధిస్తుంది. కాబట్టి దానికోసం చేసేటటువంటి ప్రయత్నాల్లో మొదట మీకు ఆటంకాలు ఏర్పడతాయి. అయినప్పటికీ కూడా ఆ ఆటంకాలు తొలగి ముందుకు కనుక వెళ్ళిపోయినట్లయితే అంతిమంగా విజయాన్ని సాధిస్తారు. అంటే చివరిగా కనుక చూస్తే మీరే విజయాన్ని పొందుతూ ఉంటారు. ఇక గృహ నిర్మాణం కోసం చేపట్టినటువంటి పనుల్లో కూడా ఈ మాసంలో వీరికి అనుకూలత కలుగుతూ ఉంటుంది. ఆర్థికంగా గతంలో కన్నా కూడా చాలా బాగుంటుంది. గతంలో కొన్ని రోజులు బాగుండి, కొన్ని రోజులు బాగుండక బాగా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ మాసంలో మీరు మొదలుపెట్టినటువంటి, అంటే 1వ తేదీ వదిలేస్తే 2వ తేదీ నుంచి కూడా ఈ మాసంలో ఈ కన్యారాశి వారికి ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలు ఈ మాసంలో వీరికి కనిపిస్తూ ఉన్నాయి. ఇక చేసేటటువంటి వృత్తి, ఉద్యోగ వ్యాపారస్తులను కనుక తీసుకున్నట్లయితే ఆశించిన దానికన్నా ఎక్కువగా లాభం కలుగుతూ ఉంటుంది. ఉద్యోగస్తులను కనుక తీసుకున్నట్లయితే అధికారుల యొక్క అన్నదండలు కలుగుతూ ఉంటాయి.
మీరు చేసినటువంటి పనికి సంపూర్ణమైనటువంటి గుర్తింపు లభిస్తుంది. నిజంగా చెప్పాలంటే మనం ఎంత పెద్దగా పనిచేసినప్పటికీ ఆ పనికి తగ్గినటువంటి ఒక అప్రిసియేషన్, ఒక చిన్న పొగడ్త, నీవు చాలా బాగా చేసావో అని కనుక ఎవరన్నా ఒక్క మాట కనుక అన్నట్లయితే అప్పటి వరకు పడినటువంటి కష్టాన్ని మొత్తాన్ని కూడా మర్చిపోతాం మనం. కనుక ఈ మాసంలో ఈ కన్యారాశి వారికి ఆ విధమైనటువంటి గుర్తింపులు, ప్రశంసలు అధికారుల నుంచి మీరు పొందుతూ ఉంటారు. ఆరోగ్యపరంగా కూడా గతంలో కన్నా కూడా చాలా బాగుంటుంది. ఇక సంతోషకరమైనటువంటి వార్తలు ఎక్కువగా వింటూ ఉంటారు. అధికారులను కూడా మీరు ఎక్కువగా కలుసుకుంటూ ఉంటారు. రాజకీయ నాయకులకైతే ఈ మాసంలో మీరు అధికార యోగం అనేటటువంటిది ప్రాప్తిస్తుంది. అంటే రాజకీయ నాయకులు కనుకైతే ఈ మాసంలో మంత్రి పదవులతో ఆనందాన్ని పొందుతూ ఉంటారు. ఇక ఈ మాసంలో ఈ కన్యారాశి వారిని కనుక తీసుకున్నట్లయితే ఈ కన్యారాశి వారికి గతంలో ఏమైనా రుణాలు కనుక చేసి ఉన్నట్లయితే 1వ తేదీ నుంచి 4వ తేదీ వరకు రుణ బాధలు కొద్దిగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కనుక ఆ 4 రోజుల పాటు ఎక్కువగా ఈశ్వరాధన చేయటం అనేటటువంటి చాలా చాలా మంచిది. ఆ తర్వాత రుణ బాధలు కూడా ఏ విధంగా ఇబ్బంది పెట్టవు. మీకు రావాల్సినటువంటి ధనమంతా కూడా సకాలంలో అనుకున్నటువంటి సమయంలో మీకు చేతికి అందుతూ ఉంటుంది. దాని ద్వారా ఆర్థిక సమస్యల నుంచి కూడా పూర్తిగా బయటపడతారు. సంతాన పరంగా సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలను కూడా ఈ మాసంలో మీరు పొందుతూ ఉంటారు. ఇవి కన్యారాశి వారికి 2019వ సంవత్సరం జూన్ మాసం యొక్క ఫలితాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ సింబల్ మీద క్లిక్ చేసి లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ సింబల్ కనిపిస్తుంది, బెల్ సింబల్ కూడా టచ్ చేయండి. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ అఫీషియల్ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.